జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అంటే ఇప్పుడు హమాస్ ఉగ్రవాదులు మీరు ఏదైతే అన్నారో వాళ్ళు అంటే వీళ్ళు కబ్జా చేసుకున్నందుకు వాళ్ళకి ఆ పనిష్మెంట్ ఇస్తున్నాం అంటున్నారు. సో అంటే అది ఏ చరిత్రను వాళ్ళు సూచిస్తున్నారు అక్కడ? కబ్జా చేసుకున్నారా లేదా అంటే కనుక ఎక్కడికి వెళ్తారు, ఎప్పుడు కబ్జా చేసుకున్నారు? 1945లో వీళ్ళకి పాలస్టీనియన్ టెరిటరీని తీసేసి దాంట్లో కొంత ఇజ్రాయెల్ ఇవ్వాలి అని చెప్పి ఎవరినో రెజల్యూషన్ పాస్ చేసింది. దాన్ని వీళ్ళకి కబ్జా అని పిలుస్తున్నారు. మీరు వెనక్కి వెళ్తూ వెళ్తే కనుక అసలు ఇస్లాం అనేది ఎప్పుడు వచ్చింది? ప్రాఫిట్ మహమ్మద్ వచ్చాక వచ్చింది. అంతకంటే ముందు ఏంటి అక్కడ? జూయిష్ స్టేటే కదా అక్కడ. ఓకే, బట్ అక్కడ అరబ్ మెజారిటీ ఉంది అన్నట్టుగా. అరబ్ మెజారిటీ ఎప్పుడు వచ్చింది? ఇస్లామిక్ ఇన్వేషన్ తర్వాత. ఓకే, వీళ్ళు వెళ్ళి అక్కడ దాడి చేసి అక్కడ ఆక్యుపై చేసుకున్న తర్వాత వచ్చింది. అంతకంటే ముందర ఎవరున్నారు అక్కడ? క్రిస్టియానిటీ సోకాల్డ్ జీసస్ క్రైస్ట్ సెకండ్ లో అక్కడ ఉన్న పాపులేషన్ ఎవరు? అక్కడ జూసే కదా. బట్ వాళ్ళు మైనారిటీ ఉన్నారు, మేము మెజారిటీ కాబట్టి మాది వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ఓకే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎస్, ఇప్పుడు మెజారిటీ. మనకు పాకిస్తాన్ ఉంది, ఈ రోజు పాకిస్తాన్. ఈ రోజు పాకిస్తాన్ లో 97% ముస్లిమ్స్ ఉన్నారు. మీరు దీన్ని 800 సంవత్సరాలు 900 సంవత్సరాల ముందరకు వెళ్తే అక్కడ ఎవరు ఉండేవాళ్ళు? ఓకే, 100% హిందువులే కదా ఉండేది అక్కడ. ఈరోజు 97% అయ్యారు. ఓకే, సో ఈ వ్యత్యాసం అర్థం చేసుకోవాలి. ఈ రోజు పాలస్టీనియన్ మెజారిటీ ఉండొచ్చు కాక, అక్కడ ముస్లిమ్స్ మెజారిటీ ఉండొచ్చు కాక, అరబుల మెజారిటీగా ఉండొచ్చు కాక. నిజంగా వాళ్ళు అరబులు కాదు, ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. ఓకే, కానీ ఆ చరిత్రలో చూస్తే కనుక 2000 సంవత్సరాల క్రితం అంతా కూడాను జ్యూసే వాళ్ళు మెజారిటీ ఉండేవాడు. జెరూసలేం వాళ్ళ హోలియెస్ట్ ప్లేస్. ఆ జెరూసలేం మీద ఎన్నో దాడులు జరిగి దాన్ని ఎంతో మంది ధ్వంసం చేశారు. గతంలో యూరోప్ నుంచి వచ్చిన శక్తులు కూడా ధ్వంసం చేశారు. వీళ్ళు కూడా ముస్లిమ్స్ కూడా వెళ్ళి ధ్వంసం చేశారు. సులేమా ఇన్ ద గ్రేట్ అని చెప్పేసి ఒక పెద్ద రాజు, అతను వెళ్ళి దాన్ని ధ్వంసం చేశాడు. ధ్వంసం చేసి అక్కడ అల్ అక్సా మాస్క్ అని కట్టాడు. అతను ఈ హమాస్ చేస్తున్నటువంటి దాడుల పేరు వాళ్ళు అల్ అక్సా ఫ్లడ్ అని పేరు పెట్టారు. అవును, ఎందుకంటే అల్ అక్సా అనేసరికి ముస్లిమ్స్ అందరికి కూడా కావాలి కాబట్టి దానికి వెళ్తారు. అందుకని ఆ పదం వాడుతున్నారు. ఇప్పుడు స్టామ్ అంటున్నారు. సో దానికి ఆ పేరు పెట్టడం దాని వల్ల ఉద్దేశం అది. అంటే సున్నీలు షియాలు అందరూ కలిసిపోతారు అన్న ఉద్దేశంతో వాళ్ళు చేసింది అది. ఆ అల్ అక్సా మాస్క్ చరిత్ర మనం చూసామంటే దానికంటే ముందర ఏముంది? అల్ అక్సా మాస్క్ కట్టక ముందర ఏముంది అక్కడ? టెంపుల్ మౌంట్, అది వీళ్ళ ఇజ్రాయెల్ జూస్ యొక్క హోలీస్ట్ ప్లేస్. ఇప్పుడు మనకు ఎలాగైతే రామ జన్మభూమి రామ జన్మస్థలాన్ని ధ్వంసం చేసి వాళ్ళు మస్జిద్ కట్టారో, అలాగైతే కృష్ణ జన్మస్థానాన్ని కట్టే ధ్వంసం చేసి వాళ్ళు మస్జిద్ కట్టారో, ఔరంగజేబీ మస్జిద్ కట్టారో, అలాగైతే కాశీ విశ్వనాథుని ఆలయం ధ్వంసం చేసి వాళ్ళు జ్ఞానవాపి మస్జిద్ కట్టారో, అక్కడ అదే పరిస్థితి. సో టెంపుల్ మౌంట్ దాన్ని ధ్వంసం చేసి వాళ్ళు కట్టారు. కాబట్టి దాని ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ జ్యూస్. మా భూమిని వాళ్ళు కబ్జా చేసుకున్నారని ఎటువంటి అర్థం ఉండదు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు కశ్మీర్ లో పండితులు ఎవరు లేరు, 1% పండితులు ఉన్నారు. కానీ అక్కడ ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఎవరు? పండితులే కదా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళారు అనుకుందాం, వెనక్కి వెళ్తే ముస్లిమ్స్ మా భూమిని కబ్జా చేసుకున్నారని అర్థం ఉందా? అటువంటిది ఇది కూడా అర్థం చేసుకోవాలి. ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ జ్యూస్. అక్కడ 2000 సంవత్సరాల వరకు వాళ్ళ సబాత్ అంటారు, వాళ్ళ న్యూ ఇయర్స్ డే సెలబ్రేషన్స్ జరిగినప్పుడు వాళ్ళు ఒకరినొకరు కలిసినప్పుడు అంతా అయిపోయి సెలబ్రేషన్స్ అన్ని అయిపోయి వాళ్ళు పండగ అంతా చేసుకున్న తర్వాత విడిపోతున్నప్పుడు వాళ్ళు చెప్పేది ఒకటే మాట, వచ్చే సంవత్సరం మనం మళ్ళీ జెరూసలేంలో కలుద్దామని. అంటే 2000 సంవత్సరాల వరకు కూడా మళ్ళీ మన భూమి మనకు వస్తుంది అన్నటువంటి ఆశతో బతికారు వాళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ ఈరోజు మనకు సింధీలు చూద్దాం. మనం మొత్తం సింధీని తీసుకెళ్లి పాకిస్తాన్కి బ్రిటిష్ వాళ్ళు అప్పచెప్పారు. నెహ్రూ గారు ఏం పలకలేదు. పంజాబ్ను ముక్కలు చేశారు, కశ్మీర్ 2 ముక్కలైంది, బెంగాల్ 2 ముక్కలైంది. కానీ సింధు 100% పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. సింధీలు అక్కడ ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఏంటి? ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి ప్రతి నగరంలో సింధీస్ ఉన్నారు. కానీ ఇదే జ్యూస్ అయితే కనుక వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. విస్థాపితులు ఎక్కడ కూడా వెళ్ళారు వాళ్ళు. అయినా వాళ్ళు ఎప్పుడు మర్చిపోకుండా వాళ్ళ మూలాన్ని మర్చిపోకూడదని 2000 సంవత్సరాల వరకు అది చెప్తూ వచ్చారు. సింధీలు కూడా అలాగే చెప్పాలి, వచ్చే సంవత్సరం కరాచీలో కలుద్దామని వీళ్ళు మొదలు పెట్టారు. ఆ సాంస్కృతికమైన ఆ చారిత్రకమైన ఆ కనెక్షన్ వాళ్ళు మెయింటైన్ చేశారు. కాబట్టి 1945లో వాళ్ళకు మళ్ళీ ఆ ప్రాంతం వాళ్ళకు అప్పజెప్పడం అనేది జరిగింది. కాబట్టి వీళ్ళ ఆర్గ్యుమెంట్ లో పసలు లేదు. ఓకే, బట్ కొన్ని ముస్లిం కంట్రీస్ హెల్ప్ చేస్తున్న సందర్భం ఉంది. ముస్లిం అనేసి సపోర్ట్ వస్తారు వాళ్ళు. అండ్ ఇజ్రాయెల్ కి అమెరికా సపోర్ట్ చేస్తే అమెరికా చేసే పని తప్పు అనే ప్రశ్న తలెత్తుంది. ఇదంతా హిపోక్రసీ. ఓకే, ఎందుకంటే అదే అమెరికా మన సౌదీ అరేబియా కుటుంబాన్ని కాపాడుతోంది,
సౌదీ అరేబియా మొత్తం వాళ్ళ ఎకానమీ అంతా అమెరికానే రన్ చేస్తుంది. వాళ్ళ వాళ్ళ ఎండి వాళ్ళ పెట్రోలియం రిఫైనరీ కంపెనీల దగ్గర నుంచి తీసుకొని సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ప్రతిది అమెరికా నుంచి వస్తుంది. నట్ బోల్ట్ కూడా అమెరికా నుంచి వస్తుంది, వాళ్ళకి ఇండిపెండెంట్ గా ఏమీ లేదు. అలాగే మనకు యుఏఈ కావచ్చు, గల్ఫ్ స్టేట్స్ అన్ని కూడా అమెరికా చేపు చేతుల్లోనే ఉన్నాయి. ఖతార్ సోకాల్డ్ అంత టెర్రరిస్ట్ సపోర్టర్ దేశమైన ఖతార్ లో అమెరికన్ బేసెస్ ఉన్నాయి, ఇజ్రాయెల్ లో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. సో ఇదంతా పాలిటిక్స్ కోసం చేస్తారు వీళ్ళు. టాసిట్ అండర్స్టాండింగ్ వీళ్ళలో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఇన్స్టాన్స్ అబ్రహామిక్ అకార్డ్ పేరిట యుఏఈను తర్వాత వీళ్ళందరూ కూడాను మన మొరక్కో వీళ్ళందరూ కూడాను ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేయడం మనం చూసాం. మనం ఇప్పుడు సౌదీ అరేబియా ఆల్మోస్ట్ రికగ్నైజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎంబీఎస్ స్వయాన చెప్పారు, మేము మాట్లాడుతున్నాం వాళ్ళతోటి, ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి, అవి అవ్వగానే మేము ఒప్పందం కుదుర్చుకుంటాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇరాన్కి అది నచ్చట్లేదు. ఇరాన్ సౌదీ అరేబియాకు వార్నింగ్ ఇచ్చింది, మీరు ఇజ్రాయెల్ తోటి ఒప్పందం చేసుకోవడానికి వీల్లేదు, వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. దానితోటి ఈ యొక్క సంఘర్షణ ఏదైతే ఉన్నదో, సౌదీ అరేబియా ఇజ్రాయెల్ ఇద్దరు దౌత్యపరంగా వాళ్ళ దగ్గర అవ్వకుండా ఉండడానికి కోసం షియా ఇరాన్ చేసింది. సున్నీలకు షియాలకు మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరులో యోధులు బలవుతున్నారు. ఎందుకంటే జ్యూస్ అనేసరికి ముస్లింస్ అందరికీ వాళ్ళ టార్గెట్ కాబట్టి వీళ్ళు కూడా నా పక్షాన వస్తారో అన్నటువంటి ఒక పెద్ద క్యాల్కులేటెడ్ మూవ్ చేశారు వాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.